హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గుత్తి వంకాయ కూర ఎలా చేయడమో చూపిస్తాను. ఇది చపాతీ కానీ రైస్ కానీ రోటీ కానీ చాలా బాగుంటుంది. సో ముందుగా 2 స్పూన్స్ శనగకాయ వేయించాలి, పీనట్స్, నూనె వేయకండి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ ధనియాలు వేసాను. ఇవి కూడా వేయించండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ పెప్పు, ఇవన్నీ జస్ట్ 1 మినిట్ అలా వేయించాక ఎండిమిర్చి 3 వేసాను, ఎండి కొబ్బరి 1/2 స్పూన్స్, కొంచెం సేస్మా సీన్స్, ఇవన్నీ వేయించి చల్లారాక మిక్సీ పెట్టాలి మనము. సో ఇందులో 1 స్పూన్ కారం వేసాం, కొంచెం ఉప్పు, పసుపు. సో ఇవన్నీ ఫైన్ పౌడర్గా చేయండి. సో ఇందులోకి 2 చిన్న టమాటోస్ తీసుకున్నాను నేను. కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా వేసేయండి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేయండి. ఒక స్పూన్ నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ వంకాయ నీట్గా వాష్ చేసి మనం 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఏదైతే పేస్ట్ చేసామో మసాలా పేస్ట్, అది ఇందులో స్టఫ్ చేయండి. కొంచెం స్టఫ్ చేయండి, మిగిలింది యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు. 1 ఆనియన్ తీసుకున్నా ఇక్కడ. అది కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, అది కూడా ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం స్టఫ్ చేసిన బ్రింజాల్ ఇక్కడ వేసేయండి. కొంచెం స్లోగా మిక్స్ చేయండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక చూడండి నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు బాగా ఉడికింది, అంటే కొంచెం ఉడికింది. సో నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ వేసాను ఇక్కడ. వేసి 4 విజిల్స్ పెట్టేసేయండి, అంతే నీట్గా ఉడికిపోతుంది.